అదిగో పీసీసీ అధ్యక్షుడు నియామకం, ఇదిగో తెలంగాణ సారథి భర్తీ అంటూ సీరియల్ ఎపిసోడ్ కొనసాగుతుంది. రేవంత్ జోడు పదవులను ఏడాది పాటు పూర్తి చేసుకున్న తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ గత ఏడాది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియామకానికి కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ గత ఏడాదిగా ఇది కొనసాగుతూనే ఉంది. కానీ కొలిక్కి రావడం లేదు. పులి మేక కథలా దాపురించింది పరిస్థితి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేళ్ల కాల పరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని కొత్త సారథి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటంతో పార్టీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది. పీసీసీ పగ్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలని దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్ గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణలో బీసీలు అధికం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం హేమ హేమీలు ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధిష్టానం తేల్చుకోలేకపోతుందని టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ కావాలని కలలు కంటున్నారు. ఇద్దరు కాంగ్రెస్ కు విధేయులే. ఆపై సీనియర్లు కూడా ఆ ఇద్దరు నేతలు తనకే పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు చెప్తున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తొలి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ఎస్యుఐలో చేసిన అనుభవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా సమర్థవంతంగా పనిచేస్తున్నందున తనకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చెప్తున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంతోనూ ఢిల్లీ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండటం మధు యాష్కి కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వాయిస్ ను బలంగా వినిపించడంలో మధు యాష్కి ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే మధు యాష్కి మైనస్ గా చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఇటీవల ఎమ్మెల్సీ చేసినందున ఏ పదవి లేని తనకు పీసీసీ చీఫ్ గా నియమించాలని మధు యాష్కి కోరుతున్నారు. ఇలా ఇద్దరు బీసీ నేతలు పీసీసీ పై గురి పెట్టడంతో అధిష్టానం డైలమాలో పడిపోయిందని చెప్తున్నారు. ఇద్దరు సీనియర్లు సమర్థులుగా ముద్ర వేసుకోవడంతో ఏటూ తేల్చుకోలేక పీసీసీ సారథి ఎంపికను పెండింగ్ లో పెట్టేస్తోంది పార్టీ అధిష్టానం. ఈ ఇద్దరు నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ లో సైతం మంచి పలుకుబడి ఉంది. అందరితో సన్నిహితంగా మెలుగుతారన్న మంచి పేరు ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర పార్టీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటే ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని బంతిని మళ్ళీ అధిష్టానం కోర్టులోకి నెట్టారట సీనియర్లు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికి న్యాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇద్దరిలో ఒకరిని పీసీసీ చీఫ్ గా సెలెక్ట్ చేసి మరొకరికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విధమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మొత్తానికి రెండు నెలలుగా సస్పెన్షన్ కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ పదవిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్కంఠ వీడిపోనుందని అంటున్నారు. అయితే పీసీసీ అధ్యక్ష పీఠం విషయం ఎటూ తేలకపోవడంతోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదని తెలుస్తోంది.